సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఈరోజు ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన ఆకాల వర్షం కురిసింది. దీంతో వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసిముద్దైంది. దీంతో అన్నదాతలు లాభోదివ్వమంటున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని 6 రోజుల క్రితం తీసుకువచ్చామని, కానీ సాకులు చెబుతూ అధికారులు ఇప్పటి వరకు కొనుగోలు చేయకపోవడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ధాన్యం తడవడానికి నిర్వాహకులే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఏం చెప్పాలనైనా తెచ్చి వారం రోజులు అవుతుంది, లేబర్ రాలేదని పట్టుకుంటాడు పెట్టిండు. ఇప్పటి వరకు మా ఒడ్లు అన్నీ నష్టమైంది. ఎవరు చూసుకుంటోళ్ళు లేరు, పట్టించుకునే బరకం ఇష్టోళ్ళు లేరు, ఏమి ఇష్టోళ్ళు లేరు. కప్పుకుందామంటే ఎన్ని క్వింటాల్ అమ్మ, ఎన్ని క్వింటాల్ ధాన్యం? ఇది 70 క్వింటాల్ దాకా వస్తుంది. సాగు చేసినాము, వారం రోజులు అవుతుంది వచ్చి. వారం రోజులకు మ్యాచర్ వచ్చిందన్నారు, దాన్ని చేసుకు ఎక్కించుకుంటే మాకు నింపుతామన్నారు, నింపలేరు. మాకు వారం రోజుల నుంచి వెళ్ళి అక్కడ ఏం చేయలేక మొత్తం వర్షం వచ్చి మొత్తం నానిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఏం అభ్యంతరం చేస్తారో, ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోమని మీరు అడ్జ్ చేస్తున్నాము.